రాణి గారు ప్రార్థన చేయండి, మైక్ ఆన్ చేసుకోండి. రాణి గారు మైక్ ఆన్ చేసుకోవాలి, మైక్ ఆన్ చేసుకోండి. అన్మ్యూట్ మై సెల్ఫ్, అన్మ్యూట్ మై సెల్ఫ్ నొక్కడం అమ్మ, చూడండి అన్మ్యూట్ మై సెల్ఫ్ అంతే అంతే. చూడండి ఆడియో క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ చేసుకోవాలి. అన్మ్యూట్ మై సెల్ఫ్ నొక్కండి. ఎవరి మీద ఆధారపడింది? మీరే నేర్చుకోవాలి ఇక్కడ నుండి. బేబీ మీద ఆధారపడకు, నువ్వే నేర్చుకుని చేసుకో. అది ప్రైజ్ రాడండి. ఎస్ అమ్మ, ప్రైజ్ రాడమ్మ. ప్రార్థన చేయండి అమ్మా. ఈరోజు ఎన్నో రోజు అండి? 17 రోజా? 17 అమ్మా. ఇంకొక చాలా తక్కువ రోజులే ఉన్నాయి మనకి. ఈ తక్కువ రోజుల్లో అందరూ కూడా బెనిఫిట్ అవ్వాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇంకా మరి ఎంతో మహామహులు దేవుళ్ళు పంపిస్తున్నాడు మన దగ్గరికి. వాళ్ళ ద్వారా మనం తప్పకుండా నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. గడి 17 రోజులను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని కృప బట్టి ఎవరెవరు వస్తారో వాళ్ళని దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేయండి అమ్మా. ఓకేమ్మా. రైట్ అమ్మా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మా గొప్ప దేవ, నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన దైవజనులను బట్టి నీ స్తోత్రాలు అయ్యా. శాలమయ్య గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. రాజేష్ గారిని బట్టి నీ స్తోత్రాలు నా దేవ. మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నాయన నిన్ను గురించి పాడి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నీ నామమును గొప్ప చేయడానికి ప్రభువ ఎంతగానో ప్రయాసపడుతున్నా ప్రభువ. దైవజనులను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో మీరుండి జయకరంగా నడిపిస్తున్నందుకే వందనాలు తండ్రి. అనేకులను ప్రభు, అనేక భక్తులను ప్రభు, నాయన మేము చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి వందనాలు. ఇంకా జరగనైన ప్రతి కార్యమును కూడా నీ నా మహిమార్థమే జరిగించి నీ నామమునకు ఘనత మహిమ కలిగేలాగా ప్రతి కార్యము ఉండునట్లు నీ కృపలో అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామం బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఈరోజు ఒక అసైన్మెంట్ ఇచ్చాం అందరికి, ఎజ్రా శాస్త్రి గారి కూర్చిన వివరాలు తెలుసుకొని రమ్మని. రాజేష్ గారు చూసారా దాన్ని? విన్నానండి. అంటే యాక్చువల్గా అండి డాక్టర్ గారికి మర్చిపోయి ఉంటారు, పెద్ద ఆయన కదా, ఎందుకు తెలియకుంటారు. అలా ఇప్పుడు వెండి బంగారాలు పాట కూర్చే కానీ వెంటనే గుర్తుపెట్టారు ఆయన. అది అది అయితే ఆయన వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పారు కదండి. చాలా చాలా మంచి రివ్యూ ఇచ్చాడండి, బాగుంది. చెప్పండి. వచ్చారా? హలో, ఎజ్రా శాస్త్రి గారు. ప్రైజ్ సార్. ప్రైజ్ లాడ్ బ్రదర్. మీ ఇద్దరికి ప్రైజ్ లాడ్, అందరికి ప్రైజ్ లాడ్. నేను రాజేష్ తాతపూడి. అవునమ్మా, నీ వాయిస్ చాలా సంతోషంగా మిమ్మల్ని చూడడం. దేవుడు మిమ్మల్ని బలపరిచి మరలా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి, వాస్తవానికి మీరు కొంత బలహీనులై ఉన్నారు అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని బలపరిచి కోవిడ్ ని పారద్రోలి మిమ్మల్ని ఆయన సాక్షిగా నిలబెట్టాడు. ఇది మా అందరికీ మీ సాక్ష్యం. అవును మై బ్రదర్, నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. మేము మళ్ళా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం దేవుడు మాకు ఇచ్చిన ధన్యత. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రాజ్ గారు, రాజేష్ గారు, మిగతా వాళ్ళందరికి మిమ్మల్ని టెంట్ మినిస్ట్రీస్ తో కలుసుకున్నాను ఒకసారి. టెంట్ మినిస్ట్రీస్ హైదరాబాద్. ఓ, ఏమైనా ప్రోగ్రామ్ కి వచ్చారా? అప్పుడు నేను సేమ్ ఇలాగే లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో వాళ్ళకి పాటలు నేర్పిస్తాం స్టూడెంట్స్ కి. అక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశామండి. అంటే వాళ్ళ ఎవరు మన విజయం గారు పిలిచారు, విజయ అంకుల్ గారు పిలిచారు. అప్పుడు మీ చర్చతో పాటు రిట్రీట్ కి వచ్చారు. మీ చర్చతో పాటు మీ చర్చ్ వాళ్ళందరూ కలిసి రిట్రీట్ కి వచ్చినట్టున్నారు. అక్కడ స్త్రీలు రిట్రీట్. అది రాక్ చర్చ్ బ్రదర్. రాక్ చర్చ్ దీవెన్ కుమార్ గారు నన్ను పిలిచాడు. వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు. ఓకే అండి. రైట్, మీరు అన్నది కరెక్ట్. మీ ఫోన్ అడ్డుగా పెడితే మా అందరికి పెద్దగా కనిపిస్తారు సార్. ఇప్పుడు నాకు యాక్చువల్గా నాకు ఎట్లా పెట్టాలో తెలియదు బ్రదర్ ఇవన్నీ. ఏం పర్లేదు, మీరు జస్ట్ ఇలా హారిజాంటల్ గా పెట్టండి. ఓకే, ఏదో అంతే అడ్రస్. అంతే, అంతే అండి. ఎస్,
మీకే ఎక్కువ తెలుసు క్రైస్తవ క్రైస్తవ సంగీత ప్రపంచంలో ఎజ్రా శాస్త్రి గారు ఒక మంచి గొప్ప గాయకుడిగా సంగీతకారుడిగా దేవుని మనసుతో స్తుతించే ఒక మంచి విశ్వాసిగా మనందరికీ చిరపరిచితుడు. ఆయన అనేక సంవత్సరాలుగా సుమారుగా 40 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో పాటలు పాడుతూ ఆయన రచిస్తూ సంగీతం సమకూరుస్తూ పాటలు పాడుతూ ఎన్నో పాటలు ప్రముఖంగా రేడియో మినిస్ట్రీలో అంటే విశ్వవాణి రేడియో మినిస్ట్రీలో ఆయన స్వరాన్ని మనందరం సొంతం చేసుకున్నాం. విని 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 మనందరం సొంతం చేసుకున్నాం ఆయన స్వరాన్ని. ఈ రోజున ఎజ్రాను పాడితే మన సొంత పాటలా భావిస్తాం. అంత చక్కని పాటలు దేవుని స్తుతిస్తూ ఆయన ఎలా పాడతారంటే పాట ప్రజల కోసం పాడరు ఆయన. ఆయనకి ఆయనే దేవుని స్తుతించుకుంటూ పాడతాడు. ఆయన దేవునిలో లీనమైపోయి ఆ విధంగా పాడడం మనలందరినీ కూడా దేవునిలోకి బలపరుస్తూ ఉంటుంది. అంత గొప్ప గాయకుడు ఎజ్రా శాస్త్రి అన్న. మీరు సంగీతాన్ని నేర్చుకున్నారు, శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు, కర్ణాటక సంగీతం వచ్చు, అలాగనే వయలిన్ వాయించడం వచ్చు. వీరు చిన్ననాటి నుండి కూడా ఈ సంగీత మార్గంలో నడుచుకుంటూ అనేకమైన పాటలు ఎన్నో గొప్ప గొప్ప పాటలు ఈయన పాడి వినిపించారు, స్వరపరిచారు కూడా. అన్న పాడిన పాటల్లో నాకు బాగా క్లోజెస్ట్ పాట ఏంటంటే మరి తాతపూడి జ్యోతిబాబు గారు రాసిన పాట, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు నే శివారి పాట. ఒకసారి అన్న దాన్ని హమ్ చేస్తారు, మనం విందాం. తర్వాత అన్నకి సమయాన్ని ఇద్దాం. ఓకే, దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. పాడతాను, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. ఇది ఇది సెట్టింగ్ అంతా పోయింది. జస్ట్ వెయిట్. అది ఏమంటారంటే రాజేష్ గారు చెప్పండి, సైతానుడు ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ సైతానాత్మ ఉంటాడండి. నేను రెడీగా పెట్టుకున్నాను కీబోర్డు. అయ్యో, ఈ సైతాన్ ఇందులో దూరాడు. మన పని అంతే అంటే బ్రదర్స్, నా స్వానుభవంలో ఏమంటారు ఏమంటారు చెప్పండి. వస్తున్నాయి ఫోన్ లో, మ్యూట్ ఏరోప్లేన్ మోడ్ లో పెట్టాను నేను. కరెక్ట్ గా ఉందన్నా మీరు చెప్పినట్టు ఏ రీతి నేను పాడుతున్నా? అలాగేనన్నా. Thank you.
దేవునికి స్తోత్రం అన్నా. థాంక్యూ సో మచ్ అన్నా. అంటే రికార్డింగ్ లో వచ్చినట్టు రాదు. అవును ఇది జూమ్ లో కదా, మైక్ బాగోదు, కానీ మేము అనేక సార్లు విన్నాం కాబట్టి ఇది ఒకసారి వినగానే అదంతా ఐడెంటిఫై అయిపోతుంది. ఎస్ మై బ్రదర్. అయితే చెప్పండి ఏం మాట్లాడమంటారో మీరు. షాలెం రాజు గారు, షాలెం ఇజ్రాయెల్ గారు చెప్పండి బ్రదర్, మీ ప్రశ్న నా జవాబు. సార్ మరి ఇక్కడ చాలా మంది వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా పాట రాసే ఆలోచనలో కూడా వెళ్ళలేదు. అసలు పాట రాస్తాము అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు వాళ్ళ జీవితంలో. కానీ ఎప్పుడైతే నేను ఇలా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ పెడుతున్నాను రండి పర్లేదు నేను చూస్తాను అంటే వాళ్ళు ధైర్యం చేసుకుని వచ్చారు. ధైర్యం చేసుకుని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాట రాస్తారు సార్. ఇక్కడున్న 20 కుటుంబాలు కూడా ప్రతి ఒక్కరు 20-25 కుటుంబాలు వస్తారు, ఇంకో కొంతమంది వస్తారండి, అందరు ఒక్కొక్క పాట, కొంతమంది రెండు, కొంతమంది మూడేసి నాలుగేసి కూడా రాశారు, కనీసం ఒకటైనా రాశారు ఒక్కొక్కడు. కాబట్టి వాళ్ళ పాటకు రాజేష్ గారు రివ్యూ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఇలా ఇలా ఉంటే బాగుంటది, అలా ఉంటది బాగున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ పాటల్ని. కాబట్టి అయితే రాజేష్ గారు అంతటితో ఆగకుండా మొత్తం తెలుగు ఛందస్సు, తెలుగు గ్రామర్ అంతా కూడా ఒకరోజు రెండు సార్లు చెప్పేశారండి మొత్తం తెలుగు గ్రామర్ అంతా. అది చాలా మాకు ఉపయోగపడింది. ఆ తర్వాత మరి రావీర్ జోసెఫ్ గారు, తర్వాత ఫస్ట్ మీ స్వరమే విన్నాం మేము 5 మినిట్స్, మీ స్వరం ఈ జూమ్ లో వినిపించాం కూడా. మీరు ఆడియో మెసేజ్ పెట్టారు, అది మేము ఆ జూమ్ లో వినిపించాం, అందరు కూర్చొని విన్నాం జాగ్రత్తగా. ఆ తర్వాత బాలరాజ్ గారు వచ్చారు, తర్వాత ఆకుమార్ డానియల్ గారు వచ్చారు, మీరు స్వయంగా రావడం అనేది మాకు ఇంకా చాలా సంతోషం ఉంది. రాజేష్ బ్రదర్ చెప్పారు. అయితే మీరు ఎన్నో పాటలు రాసుంటారు, ఆ పాటలు రాయడంలో పరిశుద్ధాత్ముడు మీకు ఎలా సహాయం చేశాడు, మీరు ఎలాగా అంత అద్భుతమైన పాటలు ప్రభు సన్నిధిలో పొందుకోగలిగారు అనేవి మీ అనుభవాల నుంచి చెప్తారని మేము ఎదురు చూస్తున్నాం సార్. షాలెం ఇజ్రాయెల్ గారు, రాజేష్ గారు, మిగతా వ్యూవర్స్ అందరికి మంచిది, మీ అందరికి వందనాలు. అయితే మీరు అడిగారు ప్రశ్న ఎలా, అయితే వాస్తవానికి నేను రైటర్ని కాదు బ్రదర్, రచన తలాంతు పెద్దగా లేదు, కానీ పాటగాడుగానే ఉన్నాను. పాటను నేను ఒక రాసుంటే 10 రాసుంటాను బ్రదర్, అది కూడా కాపీనే, ఏదో దావిద కీర్తన తీసుకుని రాగా చేసుకుంటా. అయితే వాక్యాన్ని తీసుకుని నేను బోల్డ్ మంది పాటలు పాడారు కాబట్టి కొన్ని పాటలు మీకు బాగా నచ్చాయి, ఎందుకంటే వాటి సాహిత్యం బట్టి. అవును కదండి, ఆ సాహిత్యం బాగుంది కాబట్టి మీరు అద్భుతమైన ట్యూన్స్ ఇవ్వగలిగారు వాటికి. అబ్బో దేవునికి స్తోత్రం. అయితే నేను ఒక్క నిమిషం, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడు అనే పాట చాలా మంది తెలుసు, 148వ. అవునండి, అదే నేను రాసి స్వరకల్పన చేశాను, అందరికి తెలిసిన పాట. సార్ ప్రతి సండే ప్రతి చర్చ్ లో అది పాడుకుంటూ ఉంటాం. అవును బ్రదర్. తర్వాత రెండు యెహోవాను గుర్చి ఉత్సాహగానం చేశాను, ఒరిజినల్ సింగర్ ని మన్న మినిస్ట్రీస్ రాక్ చర్చ్. కొన్ని ఫేమస్ సాంగ్స్, ఇప్పుడు ప్రేమధార గురించి చెప్పారు కదా రాజేష్ గారు, విశ్వవాణి టైటిల్ సాంగ్ ప్రేమధార. అవునండి, అలాంటి పాటలు దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటూ మంచిది కాదు సార్, అదే కావలసిన సాహిత్యం, కావలసిన జవాబు ఇస్తాను. అయితే వాస్తవానికి పాట రచయితను కాదు, కానీ చాలా మంది భక్తులు రాసిన పాటలు అండి. నేను అతిశయక్తి కాదు చెప్పడంలో, దాదాపు 7,000 పైన చిలుక్కుంటాయి కింద పైన దాదాపు. అయితే ఫస్ట్ రేడియో నుండి క్యాసెట్స్, సిడి, టీవీ, రేడియో ఇట్లా ఈ విధంగా పరిచయంలో దాదాపు పాడు ఉంటాను. అయితే ఆ పాటలన్నీ కూడా మరి ఎంతో మంది భక్తులు, నేను ఎక్కువగా పాడిన పాటలు పండు ప్రేమ్ కుమార్ గారివి, ఆర్ఆర్ కమూర్తి గారివి, మరి ముఖ్యంగా తాతపుడు జ్యోతిబాబు అన్న నాకెంతో సన్నిహితుడు, మా ఇంటి దగ్గరే వారిల్లు కూడా చర్చ్. వారి పాటలు కూడా చాలా పాటలు నేను స్వరకల్పన చేసి పాడడం. అయితే
పాటలు రాసేవారిని నేను అభినందిస్తున్నాను. మీరు ఎప్పుడు రాయనోలు రాశారు అంటున్నారు, చెప్పండి షాలేం ఇజ్రాయెల్ గారు, రాజేష్ గారు. మీకు పాటల్లో సాహిత్యంలో ఎలా ఉంటే మీకు నచ్చుతా సార్? అంటే మీరు మంచిగా ట్యూన్ చేయగలరు, ఎలా ఉంటే బాగా, అంటే పెద్ద పెద్ద లైన్స్ ఉంటేనా, చిన్న చిన్న లైన్స్ ఉంటేనా, ఎలా ఉంటే మీకు? అదే అదేనండి, అది పెద్ద చిన్న కాదు కానీ అది రాజేష్ గారు చెప్పినప్పుడు ఛందస్ వ్యాకరణాన్ని అనుసరించి ఆ ఛందస్ రిథమిక్ అండ్ రైమ్ కరెక్ట్ కలవాలి యతి ప్రాశలు. ఓకే అండి, అప్పుడు ట్యూన్ చేస్తే నాకే కదా ఎవరికైనా ఈజీ బ్రదర్. అదే అండి, ఓకే అండి. మీరు కూడా ఒక రచయితగా మీకు తెలుసు రాయడంలో ఆ పంక్తులు ఉంటాయి కదా, రెండు లైన్లో నాలుగు లైన్లో రాస్తారు కదా పల్లవి చరణాలు. అయితే మరి ఆ రాసే విధానంలో ఆ స్క్రిప్ట్ బట్టి ట్యూన్ వస్తుంది. ముందు ఒరిజినాలిటీ పాటను సృష్టించే రచయితకు మనం థ్యాంక్స్ చెప్పాలి. రచయిత ప్రథముడు పాటల విషయంలో చెప్తే, వాళ్ళు రచించందే సంగీతం చేయలేము, స్వరం చేయలేము, పాడలేము కదా. మొట్టమొదటిగా స్థానం దేవుని కొరకు ఉన్నట్టు రచయిత, తర్వాత కంపోజర్ ట్యూన్ చేశాయన, తర్వాత గాయకుడు. అవునండి, వీటన్నిటి తోడు వాయిద్యాలు వాయించే వారు సహకారం అనుకుంటారు. అవునండి, వాయిద్య కళాకారులు కూడా చాలా ప్రాముఖ్యులు పరిచర్యలో సువార్త సంగీత. అయితే ఆ స్క్రిప్ట్ బట్టి ట్యూన్ చేయొచ్చు బ్రదర్. ఇప్పుడు ఇందులో చాలా మంది రాశారండి, చాలా మందికి కంగ్రాచులేషన్స్. అయితే ఆ పాట నేను ఎవరిని తోలనాడను, ఎవరిని అనవసరంగా నేను బ్లేమ్ చేయడం నాకు ఇష్టం ఉండదు, దాదాపుగా నేను తగ్గించుకుని పాజిటివ్గానే మాట్లాడతానండి. ఎవరి పాట వాళ్ళకి గొప్ప కదా బ్రదర్, ఎందుకంటే మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం యేసయ్యను కదండి. అందుకని ఆ పాటలన్నీ కూడా దేవునికి ఇష్టమైన యాగం, స్తుతి చెల్లించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు అన్నారు కదా దేవుడు, స్తుతి యాగం అర్పించేవాడు. అదే చెప్పండి ఇజ్రాయెల్ గారు. సార్ అయితే కొన్ని పాటలు మేము నా దగ్గర ఉన్నా, అంటే ఉదయ్ కుమార్ గారు పాటలు పాడారు మీరు అప్పుడు ఆ ప్రాజెక్ట్ లో, నేను కూడా ఉన్నాను. కలువరి రుధిరపు ధార అది మీరు పాడింది కదండి, నా స్వరం ఇది. అది నర్సాపూర్ వాళ్ళది, నర్సాపూర్ సీర్ క్యాసి. అంటే యాక్చువల్ గా ఆయన కవితలు రాసుకుండేవారండి, ఆ కవితల్ని నేను పాటలుగా రాశానమాట. ఓకే ఓకే ఓకే. అది ఒక పాట మన ప్రజలకు వినిపిస్తాను ఒకసారి, చెప్పండి. అది వినిపిస్తాను చూడండి. నాకు శరణం యేసయ్య చరణం, సిలువ యాగ సంస్మరణం భవహరణం. అవును నాదే పాట, చాలా అద్భుతంగా పాడారు. దేవునికి స్తోత్రం. నాకు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. ఏ సంవత్సరంలో పాడాను బ్రదర్ ఇది? నేను అది 1991 అనుకుంటా అండి. అమృతవాణి స్టూడియో. అవునండి అవునండి. ఎవరు మ్యూజిక్, ఎవరు మ్యూజిక్? జాన్సన్ గారు అనుకుంటా అండి. ఎవరు రాసింది? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్ అండి, ఆర్టిస్ట్ ఉదయ్ కుమార్. ఎవరు ఆయనది? పాలకొల్లు అండి, పాలకొల్లు.
అవును అవును, నేను పాడిందే వాళ్ళు అమృతవాణిలో చేస్తాం. అవును బ్రదర్, చాలా థ్యాంక్స్, మంచి పాట. నా వాయిస్ అంటే నాకే దేవుడు నా జన్మ తరించింది బ్రదర్. అవునండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాట వినిపిస్తా ఉంటారు బ్రదర్ మీరు లాగా నాకు. బ్రదర్ స్వరమిదిగో పాడని శుభములనే, నా స్వరమిదిగో పాడని శుభములనే, ఇలని కరుణ కుసుమం విరిసే నా కనుల వెలుగై, నా స్వరమిదిగో పాడని శుభములనే. చాలా బాగుంది అన్న, పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అన్నకి. 90s పాటలు అలా. మీరు ఎంతో మందికి పాడారు రాయవరంలో, తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో. నాకు ఒకసారి ఎవరో ఒక ఆయన కలిశారు, ఆయన బ్రదర్ మీరు హైదరాబాద్ లో ఉంటారా అండి అని అడిగారు. అవునండి అన్నారు. అంటే యజ్రా శాస్త్రి గారు మీకు తెలుసా అండి అన్నారు. అవునండి తెలుసండి అన్నారు. అయితే ఆయన ఏంటో తెలియనట్టు మాట్లాడతారని చెప్పి, అవునండి తెలుసండి అన్న, మా ఇంటి దగ్గరలోనే అన్న వాళ్ళ ఇల్లు కూడాను అని చెప్పాను అన్నమాట. ఆయన ఒక రెండు క్యాసెట్లు బయటకు తీసి, సార్ యజ్రా శాస్త్రి గారు మ్యూజిక్ చేశారండి, ఆయనే పాడారండి, నా భార్య రాస్తుంది పాటలు, ఆ యజ్రా శాస్త్రి గారితో చేయించామండి అని చెప్పి రెండు క్యాసెట్లు ఇచ్చాడు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాయవరం అన్న, రాయవరం గుర్తు తెలుసు బ్రదర్? తెలుసు నాకు. ఆవిడ రాస్తారు పాటలు. అవును అవును, సువత్సలా దేవి, సువత్సలా దేవి గారు కరెక్ట్, బాబ్జీ గారు అని ఆయన. సో మీరే సంగీతం సమకూర్చారు, మీరే ఆ పాటలు పాడారు. అవును 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 అవును, చాలా పాటలు ఇలాగా 30 సంవత్సరాల క్రితం పాట మీకు వినిపించాము. హాయ్ బాబు, ఈ రోజు నా కార్ లో వింటాను సార్, రోజు నా కార్ లో ఇవే వింటాను నేను మీ పాటలే. అయితే శాలెం ఇజ్రాయల్ గారు నాకు అర్జెంట్ గా పాటలు వాట్సాప్ లో పెడతారా రాజేష్ గారు? ఇప్పుడే ఇప్పుడే లేవన్నమాట. అయ్యో నా దగ్గర లేవు, పోయినాయి అన్ని, పోయినాయి. అదే ఆ సిమెంట్ ఆ బస్తాల్లో పడేశారు, అది వర్షానికి అంటే ఇల్లు మారడంలో సామాను మిస్ప్లేస్ అయిపోయినాయి క్యాసెట్లు అండి. మేము ఇల్లు మారడంలో ఒక బ్యాగ్ లేసి పెట్టడం పాడైపోయినాయి. అయితే మీరందరూ పాడిన పాటలు అన్ని కూడా అమెరికా వాళ్ళు, ఒక తెలుగు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఒక వెబ్సైట్ చేసి అన్ని పాటల్ని దాంట్లో సమకూర్చారన్న, యునైటెడ్ తెలుగు ఫెలోషిప్. అవును, చాలా చక్కగా చేశారు. మనకి ఎక్కడైనా మిస్ అయ్యింది అన్న బాధపడవలసిన పని లేదు, ప్రతి పాట దాంట్లో దొరుకుతుంది. అవును కరెక్ట్, కానీ పాటలు లేవు బ్రదర్ రాజేష్. ఈ పాటలు లేవన్నా మీరు మీరు వినిపించిన రెండు పాటలు ఎక్కడ లేవు, ఎక్కడ లేవు, ఎక్కడ ఉండవండి నా కార్లో. ఏమి క్వాలిటీ ఉన్నది, మీరు కంప్యూటర్ లో ప్లే చేశారు కదా, చాలా థ్యాంక్స్. అయితే చెప్పండి, పాడిన ఒక పాట ఏదన్నా మీకు బాగా ప్రియమైన పాట ఒకటి పాడండి. విశ్వాన్లోనా అంటే భజీంతము లాంటి పాటలు అన్ని బాగా పాపులర్. ఏం పాట అండి? ఆ భజీంతము లాంటి పాటలు అందరికీ తెలిసినవే, కానీ మీరు ఇష్టపడే పాట విశ్వవాణిలో పాడిన పాట ఒకటి పాడండి. అచ్చా తుమ్మై నా పాపిని పిలి
చేవ యేసువా పలుమారు పాద పరచిన విలిచేవు పాపిని నీ మెల్లనైన స్వరముతో దినమెల్ల పిలుతూ నీ మెల్లనైన స్వరముతో దినమెల్ల పిలుతూ నేనల్లకుంటి నీనులా నీ మెల్లని స్వరం నీ మెల్లని స్వరం నీ మెల్లని స్వరం శరణకు. ఈ పాట 79లో విశ్వంలో ఏజే ఇమ్మానుల్ గారిని హెబ్రోన్ అండి, హైదరాబాద్ హెబ్రోన్ మెయిన్ చర్చ్ లో ఏజే ఇమ్మానుల్ గారు రాశారు బ్రదర్. హలో అన్నా, చెప్పండి చెప్పండి, వింటున్నాం. ఈ పాట 78లో విశ్వాన్ని స్టూడియోలో చేశాం, దేవుడు మాట్లాడాడు ప్రోగ్రామ్ కోసం, ఆర్ఆర్ కెమూర్తయ్య గారు ప్రసంగాల ముందు. ఆ పాట ఇమ్మానుల్ గారని మన గోల్కొండ చౌరస్ దగ్గర మెయిన్ హెబ్రోన్ మందిరంలో, హెబ్రోన్ లో ఏజే ఇమ్మానుల్ గారు బ్రదర్, ఆయన ఆయనే స్వరం చేశాడు ఆయన. ఈ పాటకి నాకు మంచి ఆదరణ వచ్చింది, మంచి పేరు వచ్చింది విశ్వాసుల దగ్గర. అన్నా ఆ పాట మాకు ఇప్పుడు రేడియోలో విన్నట్టే అనిపించింది. అవునా? అవునా. అయితే అయితే మన మన వ్యూవర్స్ అందరితో మాట్లాడాలి ఒక్కసారి. ఇప్పుడు మీకు ఆ సమయమే ఇవ్వబోతున్నాం, వ్యూవర్స్ అందరూ కూడా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. శాలేమయ్య గారు సమయం ఇస్తారు. అయ్యో తప్పకుండా బ్రదర్. సార్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్. మేరీ ప్రకాష్ గారు, ఎజ్రా గారికి చెప్పండి, మనం రోజు మాట్లాడుకుంటున్నాం కదా. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అమ్మా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడటం చాలా సంతోషంగా ఉంది బ్రదరు. అమ్మా అమ్మా అమ్మా, థాంక్యూ. నేను 87లో రక్షింపబడ్డానండి. 87. అప్పటి నుంచి నేను అంటే ఆర్ఆర్కే మూర్తి గారు రచన చేసిన పాటలు, బిన్బోరియా గారు పాడినవి వింటూ ఉన్నాను. అవునండి. అయితే మీ పాటలు కూడా నేను చాలా విన్నాను అండి. త్రాహిమాం క్రీస్తునాథ అనే పాట నాకు మీరు పాడింది నాకు చాలా ఇష్టం అండి. అవును, చౌదరి పురుషోత్తమ గారు ఆరాధన. అవునండి. అయితే ఇంత దగ్గరగా మిమ్మల్ని నేను చూస్తానని అయితే అనుకోలేదు. దేవుడు ఇలా రాజేష్ గారి ద్వారా అవకాశం కల్పించారు. అవును, రాజేష్ గారు ఇజ్రాయెల్ బ్రదర్ ఇద్దరు. అవునండి. అయితే నాకు పాటలు అంటూ రాయడం నేను రాస్తానని కూడా నాకు తెలియదండి. పాస్టర్ గారు శాలేం గారు ప్రోత్సహించి ఆయన రాయిస్తున్నారు నాతోను మా అందరితోను. రాశారమ్మా మీరు ఏమైనా పాట? రాశానండి. ఒక్క మాట చదువుతారమ్మా, ఏమనుకోకుంటే పర్మిషన్ ఇస్తారా రాజేష్ గారు ఇజ్రాయెల్ గారు? సార్ తప్పకుండా చూద్దాం చూద్దాం, ఫస్ట్ టైం రా. మిమ్మల్ని పిలిచింది దానికోసం, మేము రాసిన పాటలు మీకు వినిపించి మీ స్వరం నుంచి వినాలని. ఒకసారి వినిపోయమానండి. వినిపిస్తున్నానండి. మహిమ రూపుడా నీకు వందనం, నా ప్రాణనాథుడా నీకు వందనం. సిరి సంపదతో భూమిని నింపావు, సిరులకు బానిస కావద్దన్నావు. సర్వాధికారము నాకు ఇచ్చావు, సర్వం సిద్ధం చేసి వస్తానన్నావు. ఓకే ఓకే, అది అలా రాశానండి. ఇవన్నీ మేము రాస్తున్నప్పుడు మా లోపాలన్నీ సరిదిద్దుతూ పాస్టర్ గారు, శాలేం గారును, రాజేష్ బ్రదర్ మాకు చాలా సహకారంగా ఉన్నారండి, మాతో రాయిస్తున్నారు. అవునమ్మా అవును.
ఇలా మీరు వచ్చి నా పాటని మళ్ళీ నాకు చాలా ఆనందంగా ఉందండి. నా పాటనే అడిగారు, నేనైతే ఇది ఊహించలేదు. బారా సార్, మంచి రాశారు. చాలా వందనాలండి. స్వరకల్పన చేయవలసిన పని ఉంది, అలాగే తప్పకుండా చేయాలి. తర్వాత రికార్డ్ చేయాలి. ఆ తర్వాత షాలెం ఇజ్రాయెల్ గారు జీవజలం రేడియో ప్రోగ్రామ్ లో టెలికాస్ట్ చేయాలి. అవునవునవును, జీవజాలం మర్చిపోయినా. జీవజాలం జరగబోతున్నాయి, ఇవన్నీ జరగబోతున్నాయి. దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చేద్దాం బ్రదర్. రాజాల అమృతరాజు గారు ఉన్నారండి మన మధ్యలో. రాజాల అమృతరాజు గారు, అమృతరాజు గారు పడుకున్నారండి. అమృతరాజు గారు కనిపిస్తున్నారు కానీ వినిపించట్లేదు ఆయనకి. ఓకే, మీ పాట రెడీగా ఉందండి అమృతరాజు గారు, మీ పాట రెడీగా ఉందా? అలాగే. ఎజ్ర గారితో మాట్లాడండి. ఎజ్ర గారితో మాట్లాడండి, ఎజ్ర గారితో మాట్లాడండి. బ్రదర్ ఎజ్ర శాస్త్రి గారు నమస్కారం. బ్రదర్ నమస్తే, నమస్తే. చెప్పండి. నేను విశాఖ నివాసిని. బ్రదర్ షాలెం ఇజ్రాయెల్ గారి ద్వారా నేను బైబిల్ ట్రైనింగ్ అవ్వడం జరిగింది. ఓకే. సువార్త సేవలో 400 రోజులు నేను ఆయనతో సహకరించి తిరిగాను, వాక్యాన్ని పంచాం. అయితే ఈ సందర్భంగా మీ సమక్షంలో నేను రాసినటువంటి కొద్ది పదాలని మీకు వినిపించాలని ఆశతో మీ ముందుకు వచ్చాను. అవును అవును, తప్పకుండా చెప్పండి. వినండి. నేరపూరితమైన నేలపై నెలకొన్న, నేరపూరితమైన నేలపై నెలకొన్న, భారం అనిపించే బ్రతుకు బండి లాగలేక, పరలోక ప్రభుని వేడు కోరాదా? ఈ లోక శోధనలకు తాళలేకున్నావా? ప్రభుయేసు నామాన్ని తలుచుకోరాదా? చాలా బాగుంది. అయితే ఆగండి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు మూడు లైన్లు చదవండి. మూడో లైన్ పరలోకం అన్నారు కదా, ముందేంటి ఘోర ఏంటి మొదటి లైన్? నేరపూరితమైన నేలపై నెలకొన్న, నేరపూరితమైన నేలపై నెలకొన్న, భారం అనిపించే బ్రతుకు బండి లాగలేక. నేరపూరితము, భారము, ఆ తర్వాత పరలోక ప్రభుని వేడుకోరాదా? ఈ లోక శోధనలకు తాళ లేకున్నావా? నరలోక శోధనలకు పెట్టండి. నేను అదే అనుకున్నానండి. నేను సార్ షాలెం రాజు గారు, రాజేష్ గారు. అందుకే మిమ్మల్ని పిలిచింది. ఇప్పుడు ఘోరము అపరాధము పరలోకము, ప్రాస పరలోకము, నరలోకం అంతే కదా? అంతేనండి. బాగా రాశారు, చాలా మంచి ఐడియా, సెంట్రల్ ఐడియా. ఈ నరలోక శోధనలకు తాళ లేకున్నావా అంటే వాళ్ళని అడగండి, అది పెట్టచ్చో పెట్టుకోదో. షాలెం ఇజ్రాయెల్ గారు, వజ్రాన్ని పొదిగారు దాంట్లో, కోహినూరు వజ్రాన్ని పొదిగారు అంటే నాకు వచ్చిన ఐడియా విన్నాను క్షుణ్ణంగా. ప్రభు యేసు నామాన్ని తలుచుకోరాదా? అనుప్రాస, చెడుకు చేరువై గుడికి దూరమై వాడిన మూడులా ఎందుకుంటావు? చెడుకు చేరువై గుడికి దూరమై చాలా వాడిన మూడులా ఎందుకుంటావు? గ్రేట్. మైక్ దగ్గర పెట్టుకోండి. ఒప్పుకో నీ పాపాలు ప్రభు సన్నిధిలో, చెప్పుకో నీ తండ్రితో శోధనల దాడి, తిప్పుకో నీ మనసుని ప్రభు వైపు, మప్పుకో నీ మనుగడకు మార్పు. అయ్యా, చేర్చుకో ప్రభుయేసుని రక్షకునిగా, నేర్చుకో ప్రభు వాక్యము బహు లోతుగా, మార్చుకో నీ స్థితి ఆధ్యాత్మికంగా, ఊర్చుకో శ్రమలు సంతోషంగా. బాగుంది. అది సార్, ఇవే సార్. నేర్చుకో, ఊర్చుకో. పల్లవి ఏంటండి? పల్లవిలో రా ప్రాసం తీసుకున్నారండి. అవునండి, అవునండి. ప్రాసం మార్చారు, అయితే భావం బాగుంది.
అంత్యప్రాసలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కొన్ని, పర్లేదు పర్లేదు అది సరి చేసుకుంటారు. అంటే రాగం కట్టుకున్నప్పుడు అది కొంచెం మీటర్ సరిపడా రాసుకుంటారు. అవును రైట్, బాగుంది అంతా, బాగుంది, వెరీ నైస్ వెరీ నైస్, బాగా రాశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ టైం రాశారా? ఫస్ట్ టైం రాశారా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓ గ్రేట్. అంటే ఆయన కవిత ధోరణి ఉంది కానీ దాని ఇప్పటివరకు ఎవరు లాగలేదు బయటికి, లోతుగా ఉంది మాటలో భావోద్ధరణ భావం బాగుంది రాజ్ గారు అన్నట్టు. ఇక ఎక్కడ చెప్పండి, ఊరికి పోయి దాక్కున్న వాళ్ళందరం బయటికి తెద్దామని మా ప్రయత్నం సార్. అదే గ్రేట్ అండి. అంటే ఏమంటారు, మనం జనరల్ గా చెప్పుకుంటాం కదా ఆణిముత్యాలు, ఆ ఏమంటారు మరున్న పడిన మాణిక్యాల, మాణిక్యాలు తీయడం. గ్రేట్ గ్రేట్, చాలా బాగుంది. ఎజ్రా గారి పాటలు అంటే పడి చచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు చెయ్యొద్దండి. ఎజ్రా శాస్త్రి గారు, ముందు తిమోతి గారు, తర్వాత రాణి గారు, తర్వాత సామ్యుయల్ గారు. తిమోతి గారు ఫస్ట్, తిమోతి సార్. హైదరాబాద్ అండి, ఎల్బీ నగర్ అండి. అయ్యో ఎల్బీ నగర్ సార్, మీ పాటలు డైరెక్ట్ గా విన్నానండి, మీతో మాట్లాడాను నేను. ఓకే బ్రదర్. ఇక్కడ ఎల్బీ నగర్ లో ఉంటాను సార్, హైదరాబాద్ లో. ఎల్బీ నగర్ పనమా గ్రౌండ్స్, అక్కడ ఫంక్షన్ హాల్ కి వచ్చేవాడిని బ్రదర్ ఆ మీటింగ్ కి. మీటింగ్ కి అవునవును సార్. ఎల్బీ నగర్ మన ఇక్కడ వనస్థలపురం బ్యాప్టిస్ట్ చర్చ్ కి రెగ్యులర్ వచ్చేవాడిని. అవును సార్, అవును సార్. అయ్యో గ్రేట్ అయ్యా, మాట్లాడండి. ఎవరు 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 బ్రదర్? డాక్టర్ సామ్యుయల్ గారు అండి. సుంగా గారు మాట్లాడండి సార్. ప్రైజ్ లార్డ్. వనసాలపురం అంటే మనకి అక్కడ బ్యాప్టిస్ట్ చేస్తే గుర్తొస్తుంది పరిచర్యలో నాకు. మాట్లాడండి డాక్టర్ గారు. అయ్యా డాక్టర్ మా సామ్యుయల్ గారు మాట్లాడండి. మాట్లాడండి. అయ్యా ఎజ్రా శాస్త్రి గారు నమస్కారం. నమస్తే బ్రదర్. నేను వనస్థలపురంలో బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్ని. ఓకే ఓకే. బ్యాప్టిస్ట్ చర్చ్ కి ప్రెసిడెంట్ ని ఫర్ 5-6 ఇయర్స్. గ్రేట్. మీ పేరు స్వామి గారా? డాక్టర్ సామ్యుయల్. సామ్యుయల్ సంగా. సామ్యుయల్ సామ్యుయల్ SAMUEL సామ్యుయల్. సామ్యుయల్ గారు చాలా సార్లు పిలిచాను, నేను మీరు నన్ను ఎరుగుదురు, నేను మిమ్మల్ని ఎరుగుదురు. అదే 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 అదే. ఇంతకు ముందు ఆ సిస్టర్ చెప్పినట్టు త్రాహిమాం కేసునాథ్ అనే పాట నాకు చాలా ఇష్టం, చాలా సార్లు మీ చేత పాడించుకున్నాను నేను వనస్థలపురం బ్యాప్టిస్ట్ చర్చ్ లో. అవును అవును, నా కోసం చాలా సార్లు పాడారు. అవును బ్రదర్. నేను అది దాన్నే చెప్దాం అనుకున్నాను. మీరు మీరు పాడిన పాటల్లో అన్నింటిలో కల్లా నాకు చాలా ఇష్టమైన పాట, ఎప్పుడు పాట పాడుకునే పాట అది మీ పాట త్రాహిమాం. మీకు వీలు పడితే ఇప్పుడు కూడా ఒకసారి పాడతారు, మీకు మీకు నచ్చితే, ఇష్టమైతే మీరు పాడతారు, ఒకసారి పాడాలని కూడా మేము చూపిస్తున్నాం. తర్వాత చాలా భాస్కర్ రావు గారు, మరి వారు నాకు పరిచయం వారు, అప్పటి నుంచి కూడా నేను ఈ లింక్ లో ఆయనతో కలిసి మరి వారి ప్రసంగాలన్నీ వింటున్నాను. అయితే ఇప్పుడు దేవుణ్ణి దేవుని దగ్గరకు ఉండటానికి మొట్టమొదటి ప్రార్థన అవసరం. ప్రార్థన కొంతమందికి వచ్చిరాని మాటలతో మాట్లాడితే ప్రార్థన తెలియదయ్యా నాకు, ప్రార్థన లేకపోయా ఎట్లయితే దేవుని అడుగుతాము, అట్లా ప్రార్థనతో పాటు పాట కూడా అంతే అవసరం దేవుని దగ్గర. అవును బ్రదర్. ఆ పాట ఎంత అవసరమో ఆ పాటనే మెల్లగా మరి ప్రాసపడకూడదు కదా. అవునండి. ఈ శాలం భాస్కర్ గారు నిర్ధారణకుండా ఈ మనుషులందరూ పట్టుకుని మొత్తం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి రెండు లేదా 10 పాటలు ఇక పాటలు పాడిస్తున్నారు శాలం భాస్కర్ గారు. గ్రేట్, చాలా మంచి పరిచర్య చేస్తున్నారండి చాలా. ఆ తర్వాత ఇదిగో అక్కడ మా తమ్ముడు తాతపూడు ఉన్నాడు రాజేష్. దానికి వీటన్నిటికి ఆయన బ్రాహ్మణుడు జన్య పోగు ఉన్నట్టుకుంది, తెలుగు మాట్లాడతాడు, అర్థంగా చక్కగా దిద్దుతాడు వాటిని. అన్ని పాటలు నేర్చుకున్నావు, మల్టీ టాలెంటెడ్ బ్రదర్. తెలియదు కానీ నాకు 84 ఇయర్స్ ఇప్పుడు. ఓకే
మీ పేరు నాకు గుర్తు, మీ మనిషి నాకు గుర్తు, మీ పాట నాకు గుర్తు, మీ పాట నేను ఇప్పటికి నేను పాడుకుంటాను. త్రహిమాం. అవును అవును బ్రదర్. త్రహిమాం మీరు పాడే పాట చాలా అద్భుతం సార్. ఈరోజు పర్లోక రాజ్యంలో ఉంటుంది అయితే శాలెం ఇజ్రాయల్ గారు, రాజేష్ గారు, ఈ ఇలాంటి పాటల్లో రాగ ప్రధానమైనవి. అవునండి. అయితే చిన్న రీడ్ ఒక్క రీడ్ పొరపాటుని ఆ ఫింగర్ వేరే రీడ్ మీద అపస్వరం అది స్వర స్వర ఏమంటారు ఆ ఇప్పుడు ఈ ఈ లోకంలో కొన్ని పదాలు కూడా మర్చిపోతున్నాం. స్వరస్థానం అంటాం. అవునండి. అపశృతి చిన్న స్వరస్థానంలో రాగం ఇది ఎదుకుల కాంబోజీ చిన్న రీడ్ పొరపాటు పడిందే నేను కొంచెం కష్టపడని చూసారా ఎంత గొప్ప సంగతి అది. అపశృతి రావద్దు కదా, వచ్చింది నాకు కొంచెం. అయ్యో అది మాకు తెలియదు, అది మాకు అర్థం కాదు. తెలియగానే బ్రదర్ అలాంటి టైంలో రాజేష్ గారు, ఇజ్రాయల్ గారు అలాంటి గుండె పట్టేస్తుంది బ్రదర్, ఊపిరి ఆడు అపశృతి పడిందంటే. అయ్యో అసలైన గాయకునికి అదే కదా అరగదు, పట్టించుకోలేము, తట్టుకోలేము, తట్టుకోలేము. పర్వాలేదండి, ఏం పర్వాలేదు. ఏంటంటే మీరు రికార్డింగ్ లో ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గానే పాడతారు, ఇలాగా మాట్లాడుకునే సందర్భంలో ఒక్కోసారి చిన్న చిన్న అపశృతులు పడతాయి మరి. అవును, ఏ రీతి నేను కూడా ఒకటే టేక్, నేను ఒకటే టేక్ లో పాడేస్తాను, రెండు మూడు టేక్లు పాడను. ఏ రీతి రెండో చరణం ఒరిజినల్ మీరు వింటే చాలా డిఫికల్ట్ అది. నా పాప శిక్ష సులువుపై రెండోసారి పాడినప్పుడు అపశృతి వస్తుంది, ఏడ్చాను రికార్డింగ్ లో. అయ్యయ్యో నాతో ఆర్కెస్ట్రా అంతా ఏడ్చారు, జాకోబన్ అందరు ఏడ్చినప్పుడు నేను అపస్వరం వచ్చినప్పుడు అదాలకు ఉంచామన్నాను ఒరిజినల్ రికార్డింగ్ నేను పాడినాను, అది ఉంచండి. నా అది రెండో చరణం నా పాప శిక్ష శిలువ అక్కడ అపశృతి వచ్చింది ఆ రెండు లైన్ అదే ఫ్లాట్ అయింది. ఏడ్చాను 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 ఒరిజినల్ గా స్టూడియోలో. జాకబ్సన్ గారు దానికి సంగీతం సమకూర్చారు. దానికి జాకబన్న నా సమకాలీన రాశారు ఆ పాటని. ఎస్, తాతపూడి అని రాశాడు జాకబ్. మేము కూర్చుని జ్యోతిబాబాన్న గారి దగ్గర ఆయన రాస్తుండే ఆయన స్వరించే నేను పాడడం రోజుల నుంచి సిస్టర్ జాకబ్ గారి భార్య మేమందరం కలిసి రికార్డ్ చేసాం అని చెప్తున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి తిమోతి. టైం అయిపోతుంది కదా సార్, ఇవ్వండి. శాస్త్రి గారు ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ తిమోతి గారు. ఎలాగూ సాలెం గారి ద్వారా, రాజేష్ గారి ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం మాకు చాలా సంతోషం అండి. అవును బ్రదర్. మీరు పాటలు మీరు డైరెక్ట్ గా విన్నాను సార్, మీతో కూడా మాట్లాడాను బోర్బండ్ లో కూడా. చాలా మంచి ఈరోజు మిమ్మల్ని కలుసుకోవటం, ఇలాగో మీ పాటలు ఏంటో మీ స్వరం ఏంటో చాలా దేవుడి యొక్క మహాకృప అండి. మేము కూడా మీలా పాడాలని మాకు ఆశయ్యా. పాడాలి, అందరూ పాడాలి. అయితే అందరం పాడాలి, అందరం పాడాలి, అందరూ ఒరిజినల్ వాయిస్ పెట్టుకో. ఒకరిని మనం ఒకరిని అనుకరించొద్దు వాయిస్ లు సార్. ఒరిజినల్ బాగా పాడాలి, నాకన్నా బాగా పాడాలి మీరు. అలాగే సార్, థ్యాంక్ యూ అండి. పాడండి పాడండి బ్రదర్. అమ్మా రాణి గారు, రాణి గారు మాట్లాడండి. రాణి గారు జల్దీ రా, మైక్ ఆన్ చేసుకోవాలమ్మా, మీ మైక్ ఆన్ చేసుకోవాలి. ఎస్ మాట్లాడమ్మా. చాలా రాజుగా రాజేష్ గారికి మరి ఈ అయ్యగారిని అజిత్ హాస్టర్ గారిని మాకు అప్పుడు 79లో చెవితో పాటలు విన్నాము, ఇక్కడ కళ్ళతో చూపించాం అయ్యారిని. 79లోకి వెళ్ళిపోయామండి, కలు షాపి అని పాట ఎప్పుడు పాడుకుంటానే ఉంటానండి. నాకు చాలా ఇష్టం మరి రాజేష్ గారు, ఎవరు కూడా మరి ఎంతగానో వినిపించారు మా కొరకు. చాలా వందనాలండి. నేను చిన్న చిన్న పాట మరి కూర్చుకొని దేవుని సన్నిధిలో మహిమపరచాలని మరి మీ సలహాలు రాణి గారు కావాలండి. అయ్యా మీరేమన్నా పాట రాశారా? అయ్యా రాచానన్న చిన్నది చెప్పండి, వినిపించండి తొందరగా. జనమెల్లా నా కొరకు నీ చేతులు, నా వైపు చాపితివి. రాణమ్మా చదవద్దు, పాటలాగా పాడు. నా కొరకు నీ చేతులు, నా వైపు చాపితివి,
క్షమించుమయ్యా నా యేసయ్యా క్షమించుమయ్యా నా యేసయ్యా నీ మార్గము నాకు చూపించినావు నీ సత్యము నాకు బోధించినావు నీ జీవము నాకు ఇచ్చినావు నీ రాజ్యములో నన్ను చేర్చితివి. చాలా బాగా రాశారు. ఇది ఒక థీమ్ తో రాశారు. దీనిమెల్లా వాక్యాన్ని ఆధార వాక్యాన్ని వాక్యాన్ని పెట్టేశారు పాటలో మీరు. మంచి అట్టండి. అవునండి, మంచి మంచి చేశారు. ఓకే, మరి సార్ డాక్టర్ కుశల్ కుమార్ గారు అని ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయనకి అసలు పాట రాసే ఉద్దేశమే లేదు కానీ పాట రాశారు. ట్యూన్ అయ్యింది, రికార్డ్ ఈ రోజే స్టూడియో నుంచి పాట రిలీజ్ కూడా అయిపోయింది సార్. అంటే ఇంకా అందరికి చెప్పలేదు, స్టూడియో నుంచి వచ్చింది, స్టూడియో నుంచి వచ్చింది. డాక్టర్ కుశల్ కుమార్ గారు మాట్లాడతారు. కుషల్ గారు మీ ముఖం స్క్రీన్ లో కనబడేలా చూడండి, మాట్లాడండి సార్. మాట్లాడండి, స్టార్ట్ చేయండి సార్. కుషల్ గారు ఏదో మైక్ ప్రాబ్లం వచ్చినట్టు ఉంది. ప్రొఫెసర్ గారు మాట్లాడండి. కుషల్ గారు వినిపిస్తుందండి? రాజేశ్వర్ ఈలోగా మీరు మాట్లాడండి. చాలా సంతోషం అండి. నిజంగా యజ్రా శాస్త్రి గారు రావడం, వారు సార్ వినబడుతుందా? సార్ వినబడుతుంది అయ్యా, మాట్లాడండి సార్. వందనాలండి పాస్టర్ గారు, వందనాలు యజ్రా శాస్త్రి గారు. అయ్యా వందనాలు ప్రొఫెసర్ గారు. సార్ ఇందాక మీరు ఒక పాట పాడారు, ఆ పాట పాడినప్పటికి అది ఇంకా పుట్టలేదండి. అయ్యో ఎంత వయసు ఎంత? 34 సంవత్సరాలు సార్. నా కొడుకు వయసు. అవునండి. మీరు మాకు మంచి పాటలు వినిపించారు సార్, మాకు థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఒక చిన్న క్వశ్చన్ అడగాలని ఉంది, తప్పుగా అనుకోకపోతే క్వశ్చన్ అడుగుతాను సార్. మీరు 84లో పుట్టారు కదా? అవునండి అవునండి. చెప్పండి, అడగండి అడగండి. అదే మీరు దగ్గర దగ్గరగా 7000 పాటలు పాడారని చెప్పారు కదా సార్? అవునండి. సో మీరు వచ్చిన ప్రతి పాట పాడారా, లేకపోతే పాడే పాటల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు సార్? వచ్చిన ప్రతి పాట, ఏ పాట నేను నో అనలేదు, అన్ని పాడేసాను అందరికి. ఏమన్నా అదే సెలెక్టివ్ ఏమన్నా అలాగేం లేదా సార్? లేదు బ్రదర్, నేను ఎవరు పాడమంటే అంటే అమాయకత్వంగా పాడేసేవాడిని బ్రదర్. నేను ఎవరిని ఎప్పుడు డబ్బులు అడగలేదు, పాడడానికి ఎలాగుంటది అని అడగవాలే, అడిగితే పాడేయడమే. ఆ పాట కూడా అప్పటికప్పుడు నేర్చుకుని పాడేయడమే, అదేం లేదు. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే రాజేష్ గారు ఇజ్రాయల్ చెప్పండి చెప్పండి అన్న, మన ఇజ్రాయల్ గారు ఏం పేరు? మన షాలెం గారు ఇజ్రాయల్. అయితే ఒకటి ఏంటంటే టైం అయిపోతున్నాయి. అయితే నానా నేను ఎవరిలాగా ఎచ్చులు గర్వాంధకాడిని కాదు, ఎవరైనా అమాయకంగా వినయంగా పాడేస్తాను, ఈ పాట పాడను ఆ పాట పాడను ఇలా రాశారన్న, ఏమన్నా సరిదిద్దులో ఉంటే అన్న ఇట్లా రాశారు కొంచెం ఇలా మార్చి చేయండి అని అడిగి పాడేవాడు. అంటే మీరు వాళ్ళ ముఖం చూడండి, ఏసై ముఖం చూస్తారు. అసలు అసలు దేని జోలో పోను, పాట పాడి వచ్చేయడమే కూర్చోలేదు. సార్ సార్ చెప్పండి డాక్టర్ గారు. అదే మన ఆనంద్ బాబు అన్న పాడినది ఉంది కదా యూట్యూబ్, మన దాంట్లో అది వినిపిద్దామా సార్? అది ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. మీరు రాశారా? ఈ లోపల మరొకరికి అవకాశం ఇవ్వండి పాస్ గారు. అమ్మ కల్పన గారు, కల్పన గారు, కల్పన కల్పన గారు మాట్లాడండి. అమ్మ యజ్రా యజ్రా శాస్త్రి గారు పాట, ఏ పాటలు మీరు విన్నారు? అయ్య గారు ఇప్పుడు పాడారు కదా, వాటి మీద మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. ప్రైజ్ చాలా సంతోషంగా ఉంది.
పాట నాకు చాలా ఇష్టం. మధ్యలో కూడా విద్యాసాగర్ అయ్య గారు ఎప్పుడు పాడుతూనే ఉంటారు, అది అయ్యగారు పాడారని మేము చాలా సంతోషంగా. మ్యూజిక్ గానీ అది పాట పాడే విధానం గాని అసలు ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా పూర్తిగా ధ్యానంలోనికి వెళ్ళిపోయి ఆ వచనాల్లో ఉన్న సారాన్ని మన అంతరంగంలోనికి చేర్చుకున్నప్పుడు ఎంతో కన్నీరు దుఃఖం అనేది వస్తుందండి ఆ పాట పాడుతున్నప్పుడు వింటున్నప్పుడు. నేను చాలా సంతోషించాను. అవునమ్మా, రంజిత్ తోఫర్ అన్న రాశారు అద్దంకి, మంచి స్పీకర్ కదా రంజిత్ తోఫర్ గారు. పొరబోయింది మాట్లాడుతుండే సార్. మరి డాక్టర్ కుశల్ కుమార్ గారు ఈ వర్క్షాప్ స్టార్టింగ్ లో నుంచి ఉన్నారు, ఆయన రాసిన పాట ఈ రోజు రిలీజ్ అయింది నా దగ్గరికి వచ్చింది. నేను అది వినిపిస్తాను, మీరే డెడికేట్ చేయండి ఆ పాటని. అయితే ముందు మీరు ప్రార్థన చేసేయండి, అప్పుడు నేను వినిపిస్తాను సార్. డాక్టర్ కుశల్ కుమార్ గారి కోసం దేవుడు వారిని అద్భుతంగా వాడుకునేటట్టుగా ఈ మొట్టమొదటి పాట ఆయన జీవితంలో, అసలు పాటలు రాసే ఉద్దేశమే లేని ఆయన జీవితంలో పాట రాయడం, ట్యూన్ కట్టడం, మ్యూజిక్ చేకూర్చడం, రికార్డింగ్ అయిపోవడం మన చేతిలోకి వచ్చారు ఈ 16 రోజుల్లో జరిగిపోయిందండి. కాబట్టి అది ఆయన మీద దేవుడు ఎంతో కృపించాడు కాబట్టి జరిగింది. లేకపోతే ఎంతో మంది పాటలు రాసుకుని డబ్బుల నుండి కూడా రికార్డ్ చేసుకోలేకపోతున్నారండి. డబ్బులు లేకుండా చేశారు, అసలు డబ్బులు ఇప్పటి వరకు పైసా కట్టకుండా చేశారు ఆయన. ప్రార్థన చేయండి సార్. కుశల్ గారు, కుశల్ గారు పాట పాడింది ఆనంద్ అన్న. ఆనంద్ గారు పాట పాడారు. ఆనంద్ గారు ఉన్నారు లైన్ లో. ఆనంద్ గారు లైన్ లో పాడని ఓకే. ఆనంద్ గారు ఒకసారి ఎజ్రా గారితో మాట్లాడండి ముందు, మీకు ఆ ట్యూన్ ఎలా చేయగలిగారు ఏంటి మాట్లాడండి ఎజ్రా గారితో. సార్ ఎజ్రా గారు నమస్తే సార్. ప్రైజ్లాడు సార్. బాబు నమస్తే ఆనంద్ సార్. మీతో మిమ్మల్ని కలుసుకోవడం మా జీవితంలో ధన్యత సార్. దేవుడు మాకు ఇంత ధన్యతను దయచేసినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని కల్పించిన రాజేష్ గారికి, శాలేమ్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. మా చిన్న ఇప్పుడు కుశల్ బ్రదర్ చెప్పినట్లుగా మీరు ఆ పాట పాడినప్పటికి మేము ఇంకా పొట్టలేదు సార్. నిజంగానే అసలు అది కాదు సార్, రాజేష్ గారు శాలేమ్ ఇజ్రాయెల్ గారు ఎంత గొప్ప ఇది ప్రయోగం చేశారు ప్రణాళికగా, ఇంత మంచి టాపిక్స్, ఇంత మంచి డిజైనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దేవుని ప్రణాళిక అన్న, మేము జస్ట్ చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అంతే. లేదు ఈ రోజుల్లో ఎక్కడ ఉంది బ్రదర్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఉంది? ఇద్దరు పూనుకొని ఇంత మందిని నడిపిస్తున్నారంటే దేవునిలో దేవుని కృప. చెప్పండి ఆనంద్ సార్. ఇలాగా మీ మాటకి అడ్డొచ్చాను సార్. రాజేష్ గారు, శాలేం గారు, ఇది 12వ తారీఖున స్టార్ట్ చేసాం సార్ ఈ మంత్ 12వ తారీఖున వర్క్షాప్. దానికి ముందు దరిదాపుగా 150 రోజుల పైనుంచి ఈ ప్రోగ్రామ్ ఇలాగ ఆన్లైన్ ప్రేయర్స్, సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్, అలాగే వేరియస్ క్లాస్, వేరియస్ యాక్టివిటీస్ శాలేం గారు స్టార్ట్ చేశారు సార్. అందులో భాగంగా ఇది ఒక ప్లాట్ఫామ్ ని మా లాంటి వాళ్ళకి అలాగ కొత్తగా దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని కోసం అనేక పాటలు రాయాలని ఉత్సుకతతో ఉన్న వారి అందరికీ కూడా ఈ మంచి ప్లాట్ఫామ్ ని మాకు ఇచ్చి మీలాంటి వారిని మంచి మంచి దైవ సేవకుల్ని, మంచిగా దేవుని స్తుతించిన వారిని తీసుకొచ్చి మాకు సలహాలు ఇప్పిస్తున్నారు సార్. అందరిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే కుశల్ బ్రదర్ ఆ రోజు పాట రాసినప్పుడు అండి దాన్ని మరి ఎలా చూజ్ చేయాలో మాకైతే తెలియదు, కానీ మేము 10 గంటల నుంచి అలా కూర్చున్నాం సార్. అలాగ దేవుని సహాయం అడుగుతూ అలాగ ట్యూన్ చేసుకుంటూ దరిదాపుగా 2.5-3 గంటలు దాటిపోయింది సార్. కానీ దేవుడు చివరికి అనేక అటెంప్ట్లు తర్వాత దేవుడు మంచి స్వరాన్ని, మంచి రాగం ఇచ్చారు సార్ మంచిగా పాడడానికి. మీ చేతుల మీదుగా ఇప్పుడు ఆ పాట పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి దాన్ని స్టార్ట్ చేయడం నా జీవితానికి ధన్యత అని నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీకు కూడా వందనాలు సార్. ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రం. డాక్టర్ కుశల్ కుమార్ గారు, ఆనంద్ వారి బృందము, మరి శాలేం ఇజ్రాయెల్ గారు, రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ పాట మరి మీకోసం రాసి తండ్రి మీ నామ మహిమార్థమై మేము తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియక దేవునిలో రిలీజ్ చేయడానికి ఎంతగానో
మేము సంతోషిస్తూ మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పాటలను తండ్రి నీ యొక్క సువార్త ప్రకటనలో సువార్త సంగీత పరిచర్యలో ఘనంగా వాడుకోను మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.
ఓకే ఓకే అందరూ వచ్చారు వండర్ఫుల్ అండి వండర్ఫుల్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ కంగ్రాట్యులేషన్ సార్ కంగ్రాట్యులేషన్ ప్రైజ్ ద లార్డ్ కంగ్రాట్యులేషన్ కంగ్రాట్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలేం గారికి నిండు వందనాలు ఈ షోలో శాలేం గారిదే మొత్తం బాధ్యత అంతా కుశాల్ కుమార్ కుశాల్ కుమార్ గారు పాట రాయగలరని దేవుడు మాట్లాడొచ్చా సార్ సార్ మాట్లాడొచ్చండి అంటే శాలేం పాస్టర్ గారు నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చెప్పారు మళ్ళీ మీ పాట రికార్డ్ అయినప్పుడు మీరు మాట్లాడాలి అని అన్నారు సార్ యజరా శాస్త్రి గారు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నానండి హలో సార్ మాట్లాడండి సార్ మాట్లాడండి యజరా గారు యజరా గారు మీ మైక్ మైక్ మ్యూట్ అయిపోయింది ఒకసారి మైక్ ఆన్ చేసుకోండి యజరా గారు అన్మ్యూట్ మై సెల్ ఫోన్ ఓకే సార్ ఓకే మాట్లాడండి సార్ డాక్టర్ గారు సార్ వినబడుతుందా అండి ఎస్ యజరా శాస్త్రి గారు మాట్లాడండి మీరు హలో ఎస్ అన్న వినపడుతున్నానా సార్ ఈ వర్క్ షాప్ ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మాకు నాకైతే కనుక అసలు పాటలు ఎలా రాయాలి పాటలు పాడటమో తెలియదు పాటలు గురించి అసలు ఏమీ తెలియదండి ఎత్తి ఏంటి ప్రాస ఏంటి ఏమీ తెలియదు మా కొలిగి ఆనంద్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఈ వర్క్ షాప్ లో నేను జాయిన్ అయ్యానండి ఒక రోజు మన శాలేం పాస్టర్ గారు ఒక మెసేజ్ ఇచ్చారండి ఈ వర్క్ షాప్ లో స్టార్టింగ్ మెసేజ్ ఒకటి ఇచ్చారు మీరు రక్షించబడ్డారు అని అంటే ఖచ్చితంగా దేవుణ్ణి రక్షణ గురించిన ఒక పాట మీ నోట్లో ఉంటుంది మీరు ఖచ్చితంగా రాయాలి ఈ రోజు మీరు ఖచ్చితంగా రాస్తారు అని చెప్పేసి ఆయన ఒక ప్రేయర్ చేశారండి ఖచ్చితంగా మీరు రాస్తారని చెప్పి ఆ రోజు చెప్పారండి ఓకే వెంటనే ఆ రోజు నా రక్షణ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నాకు చేసిన దాన్ని బట్టి నేను ఈ మూడు చరణాలు రాసుకుని ఆ రోజు రాశానండి చాలా బాగా రాశారు చాలా బాగా పాడారు అన్ని బాగున్నాయి బ్రదర్ అటెండ్ అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటేనండి అసలు మాకైతే ఏమీ లేదండి ఇది మోటివేషన్ కానీ క్రెడిట్ కానీ లేకపోతే ఇక ప్రతిది శాలేం పాస్టర్ గారేనండి దీనికి అంటే అన్నీ ఇదంతా జరగడానికి శాలేం పాస్టర్ గారే కారణం అండి బాగా మోటివేట్ చేశారు శారే పాస్టర్ గారిని బట్టి ఆ దేవుని నేను స్తుతిస్తున్నానండి ఆయన మహిమపరుస్తున్నాను గ్రేట్ గ్రేట్ దేవుని స్తోత్ర హల్లెలూయ అయితే ఎజ్రా గారు ఆశ్చర్యం ఏంటంటే మీ చేతి మీదుగా దీన్ని రిలీజ్ చేయడం దేవునికి స్తోత్రం థాంక్యూ అండి నాకు అవకాశం ఇచ్చారు ఈ రోజు మార్నింగ్ అడిగారు ఇలా స్టూడియో నుంచి సాంగ్ వచ్చింది అంటే ఎప్పుడు రిలీజ్ చేద్దాం అన్నారు నేను అన్నాను వీడియో చేసి వీడియో రిలీజ్ చేద్దాం అన్నాను కానీ హఠాత్తుగా దేవుడు మిమ్మల్ని పెట్టాడు అంటే అది మీ చేతి మీద రిలీజ్ అవడమే మాకు సంతోషం థ్యాంక్ యూ బ్రదర్ చాలా సంతోషం సార్ మరి ఈ విషయంలో నాకు కుశల్ కుమార్ గారు ఎంతో ధన్యులు అయిపోయారు ఫస్ట్ డే వర్క్ షాప్ నాడు ఏం చేశారంటే నేను ఒక పాట రాశాను దేవుని స్తోత్రం రాయించాను అందరితో రాయకముందే ఓకే అప్పుడు ఒక పాట కూడా రాయకముందే నేను ఒక పాట రాశాను దేవుని స్తోత్రం రాసి సంతకం పెట్టండి డేట్ అయ్యండి అన్నాను వెరీ గుడ్ ఓకే ఇంకా అది కొట్టేయడానికి వీల్లేదు అది నిజమవ్వాలి కాబట్టి రాయాలి అన్నాను గ్రేట్ అలా చేశాడు మరి ముఖ్యంగా అంతకంటే ముఖ్యంగా శాలేం గారు చెప్పిన మాటలో మీరు రక్షణ పొందినప్పుడు మీ హృదయంలో ఒక సంతోష గీతం పుడుతుంది ఆ గీతాన్ని మీరు క్యాచ్ చేయండి దాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి దాన్ని పేపర్ మీద పెట్టండి అని చెప్పి ప్రోత్సహించారు ఆ మాట డాక్టర్ కుశల్ కుమార్ గారిని పట్టుకుంది ఆయన ఆ పాట రాశారు అయితే ఆయనకి నమ్మకం లేదు ఆయన పాట మీద ఆయనకి నమ్మకం లేదు ఎంత బాగుందా లేదా అసలు ఇది పాటేనా కాదా అని డౌట్ ఉంది దానికి ప్రభు ఇంకో తోడిచ్చాడు అది ఎవరంటే ఆనంద్ గారు ఇక ఆనంద్ గారికి దేవుడు ఇచ్చిన తలాంత ఏంటంటే పాట రాయగలరు పాడగలరు సంగీతం సమకూర్చగలరు ట్యూన్ చేయగలరు ఈ మూడు ఆయనలో ఉన్నాయి దేవుడు ఆ మూడింటిని పాటలకు చూపించాడు ఆ తర్వాత పాట తయారయ్యింది అప్పుడు శ్యామ్ గారి దగ్గర పంపించారు పాటని శాలేం గారు ఇప్పుడు మనం విన్నాం యజరా శాస్త్రి గారు దాన్ని అనౌన్స్ చేసి ప్రేయర్ చేశారు ఇది క్రైస్తవ ప్రపంచానికి విడుదలైపోయింది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఇందాక నేను ఇందాక పాట ప్లే అవుతున్నప్పుడు ఆనంద్ గారు మీ పక్కన కూర్చున్న వారు ఎవరండి
మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. నా భార్య సునీత సార్. Yes. పాప లిల్లీ, బాబు జాయ్. మీ భార్య సునీత గారు మీ వంక ఎంత గర్వంగా చూస్తున్నారో మీరు గమనించారా? వీడియో రాత్రి శాల్యం గారు ఇప్పుడు మళ్ళీ వీడియో పెడతారు కదా, ఆ వీడియో పెట్టినప్పుడు చూసుకోండి మీరు ఒకసారి, ఆవిడ చూపులో ఒక మంచి గర్వంతో ఒక నిండిన చూపు, ఒక నవ్వు, అబ్బా భలే ఉందండి అది. అంటే సార్ మీరు గమనించింది కరెక్ట్ సార్, మీరు గమనించింది చాలా కరెక్ట్ సార్. ఎందుకంటే దేవుడు ఈ పాట రాయడానికి ముందు నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మా జీవితంలో మాకు దేవుడు దేవునికి దయ్యానికి ఏ విధంగా సంఘర్షణ జరుగుతుందో గమనిస్తున్నాం సార్. అందులో విజయం దేవుడిది అని నా భార్య నవ్వింది సార్. రియల్లీ రియల్లీ వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. అండ్ అలాగే పాట రిలీజ్ అవుతున్నప్పుడు కుశల్ కుమార్ గారి పెదాల మీద కనపడిన చిరునవ్వు అబ్బా ఎంత బలంగా ఎంత బాగుందంటే మనోహరంగా ఉందండి అది. ఓకే, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే శాల్యం గారు ఈ రాత్రికి మళ్ళా ఈ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తారు, మీరు చూడండి నేను చెప్పిన మాట ఎంత కరెక్ట్ మీకు అర్థమవుద్ది. మీరు మీరు చూసుకుని నవ్వుకుంటారు, మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు. మహాభాగ్యం ఎజరా శాస్త్రి గారి చేతుల మీదుగా మనందరి సమస్యని మాకు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అండి. శాల్యం గారికి, రాజేష్ గారికి, ఎజరా శాస్త్రి గారికి రెండు వందనాలు. వందనాలు సార్. శాల్యం గారికి రెండు వందనాలు. ఎందుకంటే ఈ ఆలోచనని దేవుడు ఆయనకి అనుగ్రహించడం, మనందరినీ సమకూర్చడం, ఇంత మంచి ఫ్యామిలీ ఏర్పడడం, అందులోంచి ఈవేళ కొత్తగా ఒక బాయ్ పుట్టినట్టు మనకు ఒక పాట పుట్టిందంటే పిల్లడు పుట్టినట్టే మన ఫ్యామిలీలోంచి. వండర్ఫుల్ అండి ఇది. ఎజ్రా శాస్త్రి అన్న మీరు ఈ పాటని అనౌన్స్ చేయడం మాకు నిజంగా బ్లెస్సింగ్ అన్న. దేవునికి స్తోత్రం బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్ సార్. అయితే ఎజ్రా గారు మీరే ప్రార్థన చేసి ఆశీర్వాదం కూడా ఇవ్వండి సార్. మన బృందం పేరు ఏం పేరు బ్రదర్? ఏమి లేదు, ఇక జీవజలములు రేడియో పరిచర్య కింద బృందం అంతే. చాలా సంతోషం మీ అందరితో, మరి శాలెం ఇజ్రాయల్ గారు, రాజేష్ గారు, మిగతా వాళ్ళందరూ ఇంతవరకు పాటలు వినిపించారు. దాదాపు చాలా మంది పాటలు వినిపించారు. ఈ తక్కువ సమయంలో ఎక్కువ మనం పని చేసామని చెప్పవచ్చు. నేను ఎక్కువగా ఎంజాయ్ చేశాం దేవునిలో, పాటలు, మాటలు, ప్రార్థనలు. ప్రార్థన చేయమంటారా బ్రదర్? ఇక్కడ 20 కుటుంబాలు ఉన్నారండి. 20 కుటుంబాలు. మంచిది. ఆ 20 కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. డాక్టర్ కుశల్ కుమార్ గారి కుటుంబం, ఆనంద్ గారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి సార్. ఎస్ బ్రదర్. ప్రార్థన. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యాలను బట్టి నీ నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మా ప్రభువ, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామ ప్రభావంతో నింపిన తండ్రి ఈ భూమిని. తండ్రి ప్రభా మీరు చేశారు, సృష్టించారు, సృష్టిలోని సృష్టాన్ని తండ్రి మీరు చేశారు, మమ్మల్ని నిర్మించారు, మీ రూపం మాకు ఇచ్చారు, నీకు స్తోత్రం. అన్ని విషయాల్లో మమ్మల్ని నడిపిస్తున్న దేవ, ఆదరిస్తున్న దేవ, కాపాడుచున్న దేవ, సంరక్షించిన దేవ, నీకు స్తోత్రం చేసే పుణ్యనామంలో నిశానికి మరొకసారి వచ్చాం. ఇంతవరకు రేడియో మీడియా జీవజలంలో మరి నర్సాపూర్ మంచి ఎంతో చారిత్రాత్మకమైన అనే చెప్పాలి. ఆ స్టూడియోలో ఎంతో మంది దైవజనులు, ఎంతో మంది మరి కళాకారులు, ఎంతో మంది దైవజనులు, ఎంతో మంది బైబిల్ స్టూడెంట్స్ తయారైన ప్రదేశం. అలాంటి కార్యక్రమం ద్వారా ఈరోజు మరి ఇజ్రాయల్ గారు, మరి శాలం ఇజ్రాయల్ గారు, అదేవిధంగా రాజేష్ తాత్గుడ్ గారు, వారి యొక్క ఈ యొక్క ఫెలోషిప్ లో ఎంతో మంది 20 కుటుంబాలు, 20 x 2 వేసుకున్న 40 మంది దాదాపు ఉండొచ్చు దేవ. కుటుంబాలను ఆదరించారు, దీవించారు ప్రభు. మరి నీకు ఇష్టమైన మరి స్తుతి యాగం, స్తుతి చెల్లించడం, మేమందరం పాత్రధారులు అవడం ఎంతో మాకు భాగ్యం. అయితే నీ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని రాసిన పాటను బట్టి నీకు వందనం. పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. ముఖ్యంగా ఇంతవరకు ఈ యొక్క క్రొత్త ఆడియో వీడియో రిలీజ్ చేస్తున్న ప్రొఫెసర్ గారు, ఏం పేరండి? కుశల్ కుమార్ గారు. ప్రొఫెసర్ కుశల్ కుమార్ గారు, గాయకుడు ఆనంద్ గారు, ఈ యొక్క కార్యక్రమంలో వాయించిన వాద్య కళాకారులు, టెక్నీషియన్స్, అడ్మినిస్ట్రేషన్ అంతా మరి దీవించు. ఎంతో
క్రమబద్ధమైన రీతిలో రికార్డింగ్ చేయడానికి ఈ రోజు రిలీజ్ చేసుకోవడానికి మీరు మాకు కృప చూపించారు. ఈ యొక్క రేడియో మీడియా ఆ మినిస్ట్రీస్ ని బలపరచండి. ఈ రోజు 24 మందితో పాటు 400 మంది అవడానికి మీరు కృప చూపండి. అనేక మంది ఈ బృందంతో కలిసి పాటల ద్వారా నిన్ను స్తుతిస్తూ తండ్రి నిన్ను ఘనపరచడానికి ఎంతో మంది నూతన ఆత్మలను మీరు లేవనెత్తండి. పరిశుద్ధాత్మ దేవుని స్ఫూర్త మమ్మల్ని నడిపించారు. ఈ రాత్రి కాల దీవెనతో నిమ్మని రానున్న దినాల్లో ఈ యొక్క రేడియో మీడియా పరిచర్యను మీ మహిమార్థమై ఘనంగా వాడుకుని సర్వ జనానికి సర్వ సృష్టికి స్వార్థ సంగీతము మంచి రచనలతో కూడిన పాటలు గేయాలు ఆ కీర్తనలు అన్ని వినిపించడానికి బలపరచమని నడిపిస్తున్న నాయకులు ఇద్దరిని మీరు మీ ఆత్మ నింపి తండ్రి రాజేష్ తాత్పడు గారు మరి ఇజ్రాయల్ గారు షాలిం గారిని బలపరిచి ఇంకా ఘనమైన కార్యాలను నీ కోసం చేయడానికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని రేపు రాత్రి దీవంతో నిమ్మని మా కోసం తిరిగి రానున్న ఈ కుమారుడు అని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బ్లెస్సింగ్ ఇవ్వండి సార్, బ్లెస్సింగ్ ఆశీర్వాదం ఇవ్వండి సార్. మరొక తండ్రి యొక్క కుమారుడు అని యేసు క్రీస్తు వారి యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ముఖ్యంగా రేడియో మీడియా ఈ కార్యక్రమానికి తోడై ఉండి యేసయ్య రాక పర్యంతం కూడా ఘనంగా వాడుకొను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి వందనాలు. మీకు నిండు కృతజ్ఞతలు. మీరు రావడం మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం అంతకు మించి ప్రత్యేకంగా డాక్టర్ కుశల్ కుమార్ గారు సిద్ధపరిచిన పాట ఆనంద్ గారు పాడిన పాటను మీరు ప్రార్థన చేసి అనౌన్స్ చేయడం ఇది మాకు ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుండిపోయే సంగతి. అందుకని మీకు నిండు కృతజ్ఞతలు. మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాలిం గారు వందనాలు. డాక్టర్ మహర్షి గారు మీకు వందనాలు చెప్పమన్నారు. డాక్టర్ మహర్షి గారు. ఓ డాక్టర్ మహర్షి గారు ఎక్కడున్నారు? ఇక్కడే వైజాగ్ లో ఉంటారు. ఆయన ప్రతి రోజు ఉదయం 30 మంది పిల్లలకి, సాయంత్రం 20 మంది, 40 మంది పెద్దోళ్ళకి సంగీతం ఆంధ్ర క్రైస్తవ కీర్తులు స్వరాలతో చెప్తున్నారండి. ఆ మహర్షి గారు బాగా పరిచయం బ్రదర్ నాకు. మంచి కళాకారు. అది మిమ్మల్ని మీకు వందనాలు చెప్పమన్నారు. తర్వాత కలుస్తాను అన్నారండి. తప్పకుండా బ్రదర్, వారికి వందనాలు. మీ ఇద్దరు కూడా వందనాలు. అందరికి వందనాలు. గుడ్ నైట్. ఉండమంటారా? గుడ్ నైట్ అన్న. వందనాలు అన్న. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. అయ్యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. రాజేష్ అండి, ఇజ్రాయల్ గారు. ఎస్ సార్. ఇందాక పాటలు కొంచెం పంపించరా రాజేష్ గారు. ఆల్రెడీ రాజేష్ గారు పంపించేశాను. రాజేష్ గారు ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఇంకో రిక్వెస్ట్ బ్రదర్స్, చెప్పండి. మీడియా యూట్యూబ్ లో పెడితే నాయి కొంచెం త్రాహిమా మయ్య 1-2 తీసేయండి బ్రదర్. కొంచెం డిలీట్ చేయండి 1-2 పాటలు అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.